ఏమండి మేనేజింగ్ డైరెక్టర్ ఎలాంటి వారు? సార్, ఇద్దరికే వేకెన్సీ ఉందన్నారు, 30 మంది వచ్చారు. వారిని బట్టి మేము ప్రవర్తిస్తాం. సిగరెట్ ఉందా? సిగరెట్. ఇదిగో. ఆయన ఎలాంటి వారు సార్? సరైన చావు గిరాకి లోనికి వెళ్తావు కదా, నువ్వే తెలుసుకుంటావు. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్ బీకామ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసేనా? అవును సార్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? లేదు సార్. చదువు పూర్తయి 1 సంవత్సరం అయిపోయినట్టుందే. ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్. అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ? ఎస్ సార్. ఎవరు? కేఆర్ విశ్వనాథ? ఎస్ సార్. కేఆర్వి కొడుకువా? ఎస్ సార్. హారి పడుద్దాయ్, ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా. వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. అవును, నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే. అతను నేను కాదు సార్. అయితే అతను నీ తమ్ముడా? నాకు తమ్ముడే లేడు సార్. ఏమిటయ్యా నువ్వు, 6 నెలల క్రితం కేఆర్వీని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడని నాతోనే చెప్పాడే. అతను వేరే సార్. వేరే అంటే? నేను వారి సెకండ్ వైఫ్ సన్. సెకండ్ వైఫ్ సన్నా? అరే, కేఆర్వీకి ఇద్దరు భార్యలు ఉన్నారా? ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇద్దరు కలిసే ఉంటున్నారా? మేము కొత్తపేటలో ఉంటాం. వాళ్ళు? గాంధీనగర్. ఓ, ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా? అవును. మీ నాన్న ఎక్కడుంటాడు? 2 ఏళ్ళకి వచ్చిపోతుంటాడా? నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా? కోప్పడకు బాబు, వాడు నా స్కూల్ మేట్ కదా, అందుకే ఓ క్యూరియాసిటీ. అవును, కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేవైనా? కంగారు పడకండి, బతికే ఉన్నాడు. రేపు కలుద్దాం. చెయ్యు. ఊరగాయ జాడీలో ఉంది. అమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇంటర్వ్యూ ఏమైంది? మళ్ళీకి పడుకుందా? ఎవరో మేనేజర్ని కొట్టావట? మీకెవరు చెప్పారు? ఇంటర్వ్యూ ఏమైంది? ఏం కాల. మరెందుకు కొట్టావు? నేనేం కొట్టలేదమ్మా. మీ నాన్నగారు బాధపడ్డారు. నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు. రేపు నిన్ను రమ్మన్నారు. ఎక్కడికి? ఆ ఇంటికి. నేను ఆ ఇంటికి వెళ్ళను. ముఖ్యమైన విషయమట, తప్పకుండా రమ్మన్నారు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏ? అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా. వాళ్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? తాళి కట్టించుకున్నదాన్ని నేనే ఊర్చుకుంటున్నాను. నువ్వెందుకు ఊర్చుకోలేవురా? తాళి కట్టించుకున్నావని నువ్వంటున్నావు, కానీ వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసామా? ఆయనకి ఆయనకి నువ్వు ఉంపుడు దత్తం అంటున్నారమ్మా. అది అది నేను వినాలని అంటున్నారమ్మా. ఎలా, నన్ను ఎలా ఓర్చుకోమంటావు? ఇంకెప్పుడు నేను ఆ ఇంటి గడప తొక్కను. నువ్వేం అడగబోతావో నాకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు, అంతేగా? నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నేనిప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదని ఆలోచిస్తున్నా. వెళ్ళన్నయ్యా, ప్లీజ్. నా కోసం కాదు, మా నాన్న కోసం కాదు, అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా.
నాన్నగారు రమ్మన్నారట. వచ్చావా? రా, నాలుగు రోజులుగా రాలేదేమిటా అని చూస్తున్నా. ఏరా, రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే, అది సరిపోదా? ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయాలా? నిన్న లాభం లేదు, అంతా దీని తలరాత. విశ్వనాథ, విశ్వనాథ, అశోక్ రారా, నీకోసమే చూస్తున్నాను. ఎంతసేపు అయింది వచ్చి? మీ టిఫిన్ రెడీ. ఇదిగో వస్తున్నాను. రమ్మన్నారట? నిన్న కృష్ణను చూశాను, బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్. వాళ్ళ కంపెనీలో ట్రైనీస్ రిక్రూట్ చేస్తున్నారట. నీ గురించి వారితో చెప్పాను. ఈరోజు 3 గంటలకు వచ్చి కలుసుకోమన్నారు. ఇది వారి కార్డు. ఫ్యాక్టరీకి వెళ్ళు. అలాగే. 3 గంటలకి. మీ టిఫిన్ చల్లారిపోతుంది. నేను వెళ్ళొస్తాను. అశోక్, ఆ కృష్ణతో నేను నీ తండ్రిని చెప్పొద్దు. వారు సుశీలకు బంధువులు. వారెవరితో నేను చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్. గౌతమ్ టిఫిన్ చేయలేదా? ఉదయాన్నే వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ట్రైనింగ్కి. ఓ, ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది కదూ, మర్చిపోయాను. బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జ్ఞాపకం ఉంటుంది. గౌతమ్ విశ్వనాథ్. Ah!